రే రవి, డైనింగ్ టేబుల్ దగ్గరికి కుక్క తీసుకురావద్దని ఇన్సాల్ చెప్పాను రా, దాన్ని బయట వదిలేసి చేతులు కడుకురా. అలాగే తాతయ్య. మమ్మీ, మాకు పెట్టవి. ఈ రోజు నుంచి మీకు టిఫిన్ భోజనం కట్. ఎందుకు? ఎందుకా? మీ మార్కు లిస్టు చూశాను, అన్నింట్లోనూ మూడు నాలుగులు, లెక్కలు అయితే సున్నా. మరీ అంత అత్యసర మార్కులు ఏమిట్రా? అందుకే అత్తయ్యా, ఒక వారం రోజులు తిండి పెట్టడం మానేస్తే వీళ్లకు బుద్ధి వస్తుంది. అయితే వారం రోజుల పాటు బొబ్బిలి పులి పస్తులుండాలన్నమాట. బొబ్బిలి పులి అంటే మీ నాన్న? ఆయన ఎందుకు పస్తులుండటం? ఆ మార్కు లిస్టు నాన్నది కాబట్టి. ఏమిటి ఆ మార్కు లిస్టు? నా కొడుకు గడిద్దా? అవును తాతయ్య, చిన్నప్పుడు నాన్న కష్టపడకుండా తెచ్చుకున్నవి. ట్రంక్ పెట్టి అడుగున సీక్రెట్ గా దాచిపెడితే మేం బయటికి లాగాం. మరి వీళ్ళ మార్కులు? ఇదిగో నా కరవై, తమ్ముడి కలబై. రాస్కల్, అశోకుడు కలవ నాటి మార్కుల లిస్టు ఇప్పటిదాకా నాకు చూపించకుండా దాస్తాడా? వన్ రీ గుండు కొట్టించి సున్నా రాస్తాను. ఏమిటి నాన్న, ఎవరికి గుండు కొట్టిస్తానంటున్నా? ఇంటికి ఎందుకంటే వాళ్ళకి బాగా మార్కులు వస్తే తిరుపతి వస్తారని మొక్కున్నాను కదా. ఏమండి, వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ లోనూ 60-80 మార్కులు వచ్చాయండి. అవి పెద్ద మార్కులేనా? మేం చదువుకునే రోజుల్లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90-95 తగ్గేవి కాదు. అదేరా కరెంటు కోత, పవర్ కట్ లో పరీక్షలు వచ్చాయి కదా. ఆ రోజుల్లో కరెంటే లేదు, అయినా లెక్కల్లో 100కి 100 మార్కులు వచ్చాయి. గ్యాసు గ్యాస్ ట్రబుల్. ఈసారన్న కష్టపడి నాలాగా మంచి మార్కులు తెచ్చుకోండి. అబ్బా, ఉప్మాలో జీడిపప్పు ఊపిరితిత్తులో పట్టేసిందిరా. పట్టేసింది పట్టేసింది పట్టేసింది. రోసి రోసి వస్తే రోసి, నాకు తెలుసు నువ్వే వస్తావని. నిన్ను మగ్గపట్టి నా పెళ్ళాన్ని చుట్టొచ్చని దాని పేరు నీకు పెట్టారు. అప్పటి నుంచి ఇదే కన్ఫ్యూషన్. మోషాస్ తీసుకోండి. ఏంటి నాన్న, కుంట్లో బాలేదా? ఫైల్స్ పేషెంట్ కదా. ఆగో, చిటికిన మేము సీనికేగా వస్తున్నాం. కార్ ఎత్తడానికి నేనేమన్నా కరెంటు సమ్మాన్ అనుకున్నావా, లేదంటే కార్ టైర్ అనుకున్నావా? గెట్ అవుట్ గెట్ అవుట్. లారెన్స్ లారెన్స్. అబ్బాబా, ఈ ముసలాడు ఈ క్రిస్మస్ కన్నా బగ్గర తెలిస్తే బాగుండు. అన్నా, ఓ మై గాడ్, ఏంటండి ఇలా పడుకున్నారు? వెరైటీగా ఉంటుందని. లేకపోతే ఏంటి, నిద్రపోయేటప్పుడు నడుము పట్టేసింది, లారీ కుదిరిన కరెంటు సబ్బల్లా ఇలా వగ్గిపోయాను. అయితే ఓ పని చేయండి, ఇంకో లారీ కింద పడి సరి చేసుకోబట్టావా? అబ్బా అబ్బా, నా వల్ల కాదు, వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయండి, నన్ను అంబులెన్స్ లో తీసుకుపోండి. అవసరం లేదు తాతయ్య, ఇటువైపు తిరగండి. కుదరదు, కావాలంటే పంచాలే తిరిగేసుకో. హై, నా నడుము నాకు వచ్చేసింది. అసలు పోతే కదా రావడానికి, నిద్ర మత్తుల్లో చొక్కా గుండి ప్యాంటుకి పెట్టుకున్నావు. నా బెండ కారణే గుండియా? అయినా వయసు అయిపోయిన తర్వాత ఒక మూల పడుండుక, నీ చేతస్సుతో మా ప్రాణాలు తీస్తున్నావు తాతయ్య. రే, పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా ఏంటి రా పిచ్చివాగుడు, ఇంకోసారి తాతయ్యతో ఇలా మాట్లాడావంటే తోలు వలిచేస్తాను, జాగ్రత్త. అర్థమైందిగా? ఏంటి? పెద్దరికంగా కనిపించడం కోసమే తలకు రంగు కూడా వేయడం లేదు. నిన్ను అసలు మోసస్ జీసస్. అయ్యా, అడ్రస్ ఎక్కడ కాదు చెప్తారా? వియాల వారి వీధి, కయ్యాల వారి పేట, ఇంటి నెంబరు 10, డిటి స్టీఫే. ఆ తగులు బాజీ గడ అడ్రస్ నా దగ్గరకు వచ్చి అడుగుతావా? నీకెంత ధైర్యం ఉంటే పచ్చిగడ్డి తినే పిచ్చి కుక్క దగ్గరికి వెళ్ళి నా అడ్రస్ అడుగుతావా? నిన్ను భయపడ్డావా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న పగ పవర్ అలాంటిది మరి. ఇంకా నయం, అదే ఏ గ్యాస్ సిలిండర్ అయ్యి ఉంటే దాంతో పాటు నువ్వు పేలిపోయి ఉండేవాడివి.
మరీ ఇంత దారుణమైన పగ. ఏళ్ళని చూస్తే ఎలా అయిపోయావు, ఇలా కొడుకులను చూస్తే ఇంకెలా అయిపోతావు. రే బుచ్చి అయ్యా, అది మన జానీ కదూ? అవునండి అయ్యా, ఆ పక్కనున్నది మన రోజే అండి. వీధిలో పడ్డాక పెంపుడు కుక్కైనా ఊర కుక్కతో సమానం. కుక్క బుద్ధి పోలేదు, అందుకే కుక్క చావు చచ్చింది. కుక్క తోక ఆడించాలి, ఇది తోక జాడించింది, అందుకే చచ్చింది.